హాయ్ అండి, ఇది చూసారా? ఆరెంజ్ మందారం అన్నమాట. ఈ మొక్క చూసారా? నేను చిన్న కొమ్మను తీసుకొచ్చి నాటాను. ఇలా చిన్న మొక్క తయారైందండి. ఇది ఇదిగో ఇదొకటి. ఒక చిన్న కొమ్మని 3 పార్ట్స్ కింద కట్ చేసి ఇలా గుచ్చానండి. ఇలాగా చిన్న చిన్న మొక్కల కింద తయారైపోయి నాకు 1 మంత్ పట్టింది నాకు ఇలాగా మొక్క తయారవడానికి. ఇలా మొగ్గలు కూడా వేసింది చూసారా? అది దీనికి ప్రాణం వచ్చి మొక్కలా తయారవడానికి నాకు 1 మంత్ పట్టింది. మా ఇంట్లో ఆరెంజ్ మందారం లేదనమాట. మా పక్కింట్లో ఉంటే ఒక కొమ్మ అడిగి తీసుకున్నాను. ఆ కొమ్మని 3 పార్ట్స్ కింద కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి నేను ఇక్కడ ఇలా నాటుకున్నాను. గోళంలో డైలీ 2 టైమ్స్ వాటరింగ్ చేసుకున్నాను. చక్కగా మొక్క నాకు 1 మంత్లో నాకు ఇంత మొక్క అయ్యి చిన్న మొక్క మొగ్గలు కూడా వచ్చింది. మనకి మొక్కలే తెచ్చుకొని వేసుకోవాలని ఏం లేదండి. కొమ్మలు కూడా తెచ్చి వేసుకుంటే దాని కొద్ది కేరింగ్ చేసుకుంటే మనకి మంచి మొక్కలు తయారవుతాయి. మనకు నచ్చిన మొక్కలు దొరుకు చేసుకోవచ్చండి. రోజెస్ అయినా మందారమైనా ఇలా కొన్ని ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట, కొమ్మలతో కూడా బ్రతికేస్తే. మీరు కూడా మీకు నచ్చిన మొక్కలు తీసుకొచ్చి కొమ్మలు గుచ్చుకోండి, ఇలా నాటుకోండి, మొక్కలు తయారవుతాయి. ఇలా నేను అన్ని మొక్కల్లోని కలిపే నేను వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా పెద్దగా అయ్యాక నేను వేరే గోళంలోకి ట్రాన్స్ఫర్ చేస్తానన్నమాట. అప్పుడే నేను ఇప్పుడు కదిపానంటే అవి చచ్చిపోతాయి అన్నమాట. అందుకు ఇప్పుడు అప్పుడే కదపను. కొద్దిగా ప్లాంట్ కొద్ది పెద్దదైతే అప్పుడు నేను వేరే గోళంలో వేసుకుంటానండి. నచ్చిందా వీడియో మీకు?